తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా కడెం ప్రాజెక్టు నుంచి పెద్దపల్లి జిల్లా రామగుడ్డం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తూ ఉండటంతో నీటిమట్టం గంట గంటకు పెరుగుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 20 TMC కాగా ఇప్పటికే 18 TMC పైగా నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులోకి వరద నీరు ఎక్కువగా వస్తూ ఉండటంతో 8 గేట్లను 1.5 మీటర్ల మేర పైకి లేపి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యాక్ వాటర్ గంట గంటకు పెరుగుతూ ఉండడంతో ప్రాజెక్టు పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోని ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ నేపథ్యంలో ఏసీపీ ఉమేందర్ గోదావరి బ్రిడ్జిపై పరిస్థితులను పర్యవేక్షించారు. గోదావరిలో చేపలు పట్టుకునేందుకు జాలర్లను అనుమతించవద్దని పోలీసులను ఆదేశించారు. ఓకేనా?